బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో ఫస్ట్ టైం లోక్సభ స్పీకర్ స్పందించారు అనే వార్త వస్తోంది. లోక్సభ సెక్రటేరియట్ దగ్గర నుంచి నోటీసులు అందాయి అనేది. ఎందుకంటే తాజాగా ఆయన మొన్న కొద్ది రోజుల క్రితం రఘురామకృష్ణరాజు గారి వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పెద్దలతో చర్చించి వచ్చారు అనేది. తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రఘురామరాజు గారి అరెస్టు అలాగే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుమారుడు రఘుతో పాటు టీడీపీ ఎంపీలు కనకమేడల అలాగే రామ్మోహన్ నాయుడు వీళ్ళు కూడా స్పీకర్కి ఫిర్యాదు చేసినట్లుగా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర డీజీపీ సిబిఐ ఏడీజీ సిఐడి ఎస్సీ అలాగే ఎస్పీలపై సభా హక్కుల వినతిని ఇవ్వడం అలాగే 15 రోజుల్లో వాటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తనకు పంపాలి అంటూ కేంద్ర హోంశాఖను ఆదేశించారు స్పీకర్ ఓం బిర్లా అనే వార్తలైతే ఇప్పుడు తాజాగా వస్తున్నాయి. అంటే ఇక్కడ కీలకంగా ఏంటంటే ఫస్ట్ టైం స్పందించారు ఈ అంశానికి సంబంధించి అనేది. అంటే ఇక్కడ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ మీద లోక్సభ సెక్రటేరియట్ స్పందించింది అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న అంశం. అంటే దీని మీద ఇమీడియట్గా వెంటనే సమగ్ర వివరాలు అందజేయాలి అని హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను కోరారు అనేది ఇక్కడ అందుతున్న వార్త. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే ఇదే హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా గారికి ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయన కుమారుడు ఆయనకు ఫిర్యాదు చేశారు నేరుగా వెళ్ళి. అది కూడా నేను ప్రస్తావించాను, ఆ ఫిర్యాదును కూడా చూపించాను అప్పుడు. అయితే జూన్ 2వ తేదీన రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన లేఖ ఏదైతే ఉందో హౌస్ మోషన్, దాని మీద కూడా పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారంట. అంటే అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్కు గురి చేశారు అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు అనేది కూడా ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే డీజీపీ సిఐడి ఏడీజీ అలాగే గుంటూరు అడిషనల్ ఎస్పీ విజయపాల్ వీళ్ళ మీద ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దీని మీద 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలి, సమగ్ర నివేదిక ఇవ్వాలి అంటూ లోక్సభ సెక్రటేరియట్ని ఆదేశించారంట. ఇప్పుడు హోంశాఖను కూడా ఆదేశించింది లోక్సభ సెక్రటేరియట్. మరి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తుంది అనేది చూడాలి. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఊహించని మలుపులు తిరగబోతుందా అన్నట్టుగా ఉంది ఎపిసోడ్ చూస్తూ ఉంటే. ఎందుకంటే తాజాగా టీడీపీకి చెందిన ఎంపీలు వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఇప్పుడు దీని మీద ఆదేశాలు జారీ అయ్యాయి లోక్సభ సెక్రటేరియట్ నుంచి అంటూ ఈ వార్తలు రావడం, మరి ఏంటి ఇదనే చూడాలి ఫైనల్గా ఏం జరుగుతోంది ఈ వ్యవహారంలో. ఒక పక్క మొన్న భరత్ గారు ఫిర్యాదు చేయడం, ఎంపీ భరత్ మార్గాని భరత్ గారు, ఆ విషయంలో లోక్సభ స్పీకర్ స్పందిస్తారా లేదా అని ఎదురు చూస్తున్న టైంలో ఇప్పుడు తాజాగా ఈ నోటీసులు హౌస్ మోషన్ మీద స్పందించి నోటీసులు ఇచ్చారనే వార్త రావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న అంశం. ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.